शास्त्री जी मुत्तिगारु नमस्कार गौरव मन गौरवनील अशोक गजपति राजु गारिकि नमस्कार नमस्कार चला इंपॉर्टेंट विषय राष्ट्र प्रभुत्वानिकि एप्पुडैते राम तीर्थंलो रामुडु शिरच्छेदन जरिगिन तर्वात अनुवंशिक मीद उन्न दानिकि चेयरमैन गा उन्न अशोक गजपति राजु गारु आयन कొంత సొమ్ముని ఆ టెంపుల్ కు పంపించడం ఆ టెంపుల్ దాని తిప్పి పంపడం అనేది ఇట్ ఇస్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ ఐ చార్జ్ ది గవర్నమెంట్ వితౌట్ ఎనీ అంబిగ్యూటీ ఏ హక్కు అధికారంతో మీరు ఆ డబ్బును వాపస్ చేశారు మీకు ఎవడిచ్చాడని హక్కు మీరు ఆ డబ్బును వాపస్ చేశారు అంత మీకంత దమ్ము లేదు ధైర్యం లేదు ఆ మినిస్టర్ ఎవరో ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ ఎవడో గాని హి మస్ట్ బి సాక్డ్ అండ్ హీస్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ మీరు చెప్పిన వీళ్ళ మాన్సా ట్రస్ట్ కి సంబంధించి 14,000-15,000 ఎకరాలు 50,000-60,000 కోట్ల రూపాయలు విలువైంది అది పూర్తిగా హిందువుల యొక్క ఆ ట్రస్ట్ కి సంబంధించింది ట్రస్టులకు కాని దేవాలయాల మీద ఉన్న స్థిర చరాస్తులకు కాని ప్రభుత్వాలకు ఎటువంటి హక్కులు లేవు అసలు మా దేవాలయాల మీద మీ మీ ఐడెంటిటీ మా దేవాలయాల మీద మీ హక్కులు ఏంటి అసలు హూ ద హెల్ యు ఆర్ ఈవెన్ ఏ గవర్నమెంట్ వి డోంట్ కేర్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను దేవాలయ స్థిరచరాస్తుల మీద ఎవరైనా కన్నేశారని కానీ అది వేసి మీరు అదేదో అనుభవిస్తున్నట్టుగా మీరు చూసుకుంటే నేను చాలా మేనంటే తమిళనాడులో ఒకటి ఈ ఆంధ్ర ఒకటి రెండు చోట్ల ఇక్కడ ఉత్తర భారతంలో లేదు ఇది లేని విషయం ఏంటంటే ఇది కబ్జా చేసి లేకపోతే లీజ్ రాయిన్ చేసుకుని ఈ భూములు తీసేసుకుని దానికి కాంపెన్సేషన్ గా వేరే చోట తిప్పించడాలి ఇటువంటివేవి చెల్లవు కొత్త చట్టానికి నేను స్పష్టంగా రాసేది ఏంటంటే నేను ఒక సెంటు భూమి కూడా మా తీసుకున్నా ఈ దేవాలయాల భూములు ట్రస్టుల భూములు తీసుకున్నా మీకున్న ఆస్తులు కూడా దేవాలయాలకు చెందినట్టుగా చట్టం తీసుకొచ్చే ఏర్పాటు చేయిస్తాం మీరు ఎవరైనా ఒక్క సెంటు భూమి కూడా దేవాలయాల భూములు తీసుకున్నారని తెలిస్తే వాళ్ళకున్న స్థిర చరాస్తులు కూడా అదే దేవాలయానికి అదే ట్రస్టుకి చెందేటట్టుగా ఆ చట్టాన్ని తీసుకొస్తాం ఆ చట్టాన్ని తీసుకొచ్చే ఏర్పాటు పూర్తిగా చేయిస్తాం దానికి అఖిల భారత హిందూ మహాసభ కట్టుబడి ఉంటుంది ఒక్కడిని వదిలే ప్రసక్తి